రాజధానికి విశాఖ అన్ని విధాల అనువైన నగరమన్నారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విశాఖ అద్భుత నగరం అంటూ రాజధానికి ఉండాల్సిన అన్ని హంగులు ఉన్నాయని అన్నారు విశాఖను ఎప్పుడో రాజధాని చేయాల్సిందన్న మేకపాటి అలా చేసి ఉంటే ఇప్పుడు అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందేదన్నారు ఇప్పటికైనా విశాఖ రాజధానికి అందరూ సహకరించాలంటూ అమరావతి రైతులకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మేకపాటి విశాఖపట్నం కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది నేను మొదటి నుంచి చెప్తున్నాను విశాఖపట్నం ఈజ్ ది ఓన్లీ ప్లేస్ టు బీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా నేను మొదటి నుంచి చెప్తున్నాను నేను పంతొమ్మిది వందల యాభై మూడులో మనం అక్కడ కేరళ నుంచి విడిపోయినప్పుడే మనం అక్కడికి పోకుండా ఇక్కడ విశాఖపట్నం క్యాపిటల్గా కర్నూల్లో న్యాయ రాజధానిగా అక్కడ హైకోర్టు పెట్టుంటే అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు అందరూ సంతోషించేవాళ్ళు విశాఖపట్నం బీన్ బై బై దిస్ టైం ఇంటర్నేషనల్ సిటీ ఇట్ హుడ్ హ్యావ్ బీన్ ఇంటర్నేషనల్ సిటీ బై దిస్ టైం అందువల్ల అది దో లేట్ ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని గమనించి చాలా మంచి నిర్ణయం తీసుకుంటుంది బహుశా న్యాయ వ్యవస్థ కూడా దానికి సహకరిస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను వితౌట్ ఏమీ హెండరెన్స్ కలి క్రియేట్ చేయకుండా రాజధాని అనేది ప్రభుత్వము ప్రజల ఇష్టం కాబట్టి విశాఖపట్నం చాలా ఇన్ వస్తువులు ఉన్నాయి నేను చూశానండి భీముల దాకా కూడా వెళ్ళొచ్చాను భోగాపురం దాకా వెళ్ళొచ్చాను రియలీ ఫ్యాంటాస్టిక్ సిటీ అండి ఇది దీన్ని క్యాపిటల్గా చేస్తే మనకి ఎక్కడ లేని కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చూడడానికే వస్తారు జనాలు టూరిజం ప్లేస్గా కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి గొప్ప అవకాశాలు ఉన్నటువంటి మహాపట్టణం ఇది ఇది ఇంకా గొప్ప మహాపట్టణంగా తయారవుతుంది అది కాబట్టి గవర్నమెంట్ ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఈ గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అందరము మద్దతు ఇవ్వాలి న్యాయ వ్యవస్థ కూడా మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను వితౌట్ ఎనీ నేది మా ఊరు ఆ చివరిలో కదా ఉంది నెల్లూరు అనేది ఆ చివరిలో ఉంది మా ఊరు మరీ చిన్న కొండల్లో కోనల్లో మా ఊరు చిన్న పల్లెటూరు ఏమండి నెల్లూరు కడప బార్డర్లో ఉంది అయినా ఇన్స్పైట్ ఆఫ్ దట్ టైమ్ టెలింగ్ ఫ్రాంక్లీ వితౌట్ ఇంటెన్షన్ షుడ్ బి గుడ్ ఆల్వేస్ ఎవరైనా వ్యక్తి రాష్ట్రాన్ని బాగు చేయాలనుకునే వానికి ఇంటెన్షన్ షుడ్ బి గుడ్ దెన్ ఓన్లీ ఎండ్ రిజల్ట్ విల్ బి గుడ్ అట్లా కాకుండా మనమేదో రియల్ వెంచర్ చేసుకుందాంలే మనమేదో అది చేసుకుందాం ఏంటండి ఇంత మహా కార్యక్రమాన్ని ఇట్లా నేరో మైండెడ్గా బిహేవ్ చేయడం సబవే కాదు ఎవరికి కూడా వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విశాఖపట్నం మన రాజధాని అయ్యేటట్టు చూడాలని నేను కోరుతున్నాను అక్కడ ఉన్నటువంటి మీ రైతులు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి అక్కడ ఇచ్చినటువంటి పొలాలు ఇచ్చినటువంటి రైతులకి ఎలాంటి ఎటువంటి పరిస్థితులు అన్యాయం జరగకుండా వాళ్ళు సంతృప్తికరంగా ఉండేటట్టు సంతోషంగా ఉండేటట్టు ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ఉంది అది చేయాలి కూడా అనేది నా కోరిక